అమ్మానాన్నలేని అనాథ పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు. జగదేపూర్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన కడహరి కనకయ్య ఐలమ్మలు మృతి చెందడంతో అనాథులుగా మారిన ముగ్గురు పిల్లలు గణేష్, అక్షయ, లక్ష్మిలకు ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, గడా అధికారి ముత్యంరెడ్డితో కలిసి 3 లక్షల రూపాయల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులను కోల్పోయిన అనాథులుగా మారిన విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావులు స్పందించారని, ముగ్గురు పిల్లలకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందచేయటం జరిగిందన్నారు. పిల్లల భవిష్యత్తు లక్ష్యంగా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్, పిఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు నరేష్, ఎంపీటీసీలు కవిత, వజీదా బేగం తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు కూతుళ్ళు, ఆ అబ్బాయి ఉన్నాడు, ఆ ముగ్గురిని కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అర్బన్స్గా ఉండదని చెప్పేసి వాళ్ళకి చదువుకోవడానికి కేజీ టు పీజీలో అడ్మిషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించినాం. అదేవిధంగా గణేష్కి 1 లక్ష రూపాయలు, లక్ష్మికి 1 లక్ష రూపాయలు, అఖిలకు 1 లక్ష రూపాయలు, ముగ్గురికి 3 లక్షల రూపాయలు ఇచ్చినాం, డిపాజిట్ చేపించినాం. వాళ్ళ నాయనమ్మకి పెన్షన్ లేకపోతే కూడా పెన్షన్ కూడా 2000 రూపాయలు పెన్షన్ వచ్చేట్లు అది కూడా చేసినాం. మన భవిష్యత్తు అంతా కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాం. వాళ్ళకి ఇల్లు కూడా లేదు, అది రేపు వచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కానీ లేకపోతే 5 లక్షల స్కీమ్ కనుక వస్తే అది కూడా ఇచ్చేసి ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసి